సో 15 to 20 ఇయర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తున్నారు కాబట్టి ఈ సర్జరీతో. సో పేషెంట్స్ కూడా బేర్ చేయగలుగుతారు, ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది అదే నవన్లాజ్ బాగాలేదు. ఇప్పుడు మనకు మీరు చూసే మెథడ్స్లో మనకు పెట్రోల్ కాస్ట్ ఎట్లా పెరిగింది, అన్ని కాస్ట్ ఎట్లా పెరిగినాయి, బట్ జాయింట్ రిప్లేస్మెంట్ కాస్ట్ పెరగలేదు. లాస్ట్ 15 ఇయర్స్లో కాస్ట్ హెస్ బీన్ మోర్ లెస్ ద సేమ్. ఇట్ హ్యాస్ బీన్ అరౌండ్ దట్, ఎనీవేర్ అరౌండ్ దట్ 1,70,000, 2 lakhs to 2,20,000 ఆ రేంజ్లో ఉంది, డిపెండింగ్ ఆన్ ద రూమ్ అండ్ ద ఇంప్లాంట్ యూస్డ్. బట్ దీస్ ఆర్ సర్జరీస్ దట్ వీ డూస్. ఇప్పుడు అమెరికాలో చేయించుకున్నా, యూరోప్లో చేయించుకున్నా, ఇట్ ఈస్ ద సేమ్ సర్జరీ, ద సేమ్ ఇంప్లాంట్, సేమ్ ప్రోటోకాల్స్, రిజల్ట్స్ ఆల్సో బాగుంటాయి. సో కాస్ట్ వైజ్ చూసుకుంటే చాలామందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఐదర్ ద టేక్ దర్ ఇన్సూరెన్స్ ఆర్ త్రూ చిల్డ్రన్ హు ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ యంగ్ ఏజ్లో ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ వీ ఎన్కరేజ్ పీపుల్ టు టేక్ ఇన్సూరెన్స్. కొంతమంది మాకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో వస్తారు, వాళ్ళకి మాకు తెలుసు సర్జరీ ఒక 5-7 ఇయర్స్లో అవసరం పడుతుంది, వీ అడ్వైజ్ దెమ్ టు టేక్ ఇన్సూరెన్స్ ఇప్పుడే. సో ఒక 3-4 ఇయర్స్లో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ అది ఇన్సూరెన్స్ వాడుకొని సర్జరీ చేయించుకోవచ్చు.